నమస్కారం అండి. మీరు చూస్తున్నది వరికూటి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వెంకటరమణారెడ్డి. సహజంగా చౌడు నేలలు అనేటివి పంటలకు అంత అనుకూలమైనటువంటి నేలలు కాదని ప్రతి ఒక్క రైతు కూడా తెలిసిన విషయమే. అటువంటి సాగుకు యోగ్యం కానీ నిరుపయోగమైనటువంటి చౌడు భూముల్లో కూడా ఏ రకమైనటువంటి పంటలను అయితే మనం పండించుకోవచ్చు అనే విషయం అయితే కనుక ఇప్పుడు మనం తెలుసుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనది పండ్ల తోటలు. పండ్ల తోటల్లో చౌడు నేలల్లో కూడా కొన్ని రకాలైనటువంటి పండ్ల తోటలను అయితే కనుక మనము పెంచుకునే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యమైనది అల్లనేరేడు పంట. ఇప్పుడు ఈ అల్లనేరేడు ఉన్నటువంటిది ఇప్పుడు నేను ఉన్నటువంటి పొలం వచ్చేసి ఇది మొత్తం అంతా కూడా చౌడు నేలే. ఇది వచ్చేసి 4 ఎకరాలు. సో ఇది నేను ముందుగా ఈ భూమిలో ఉన్నటువంటి ఈ మట్టిని భూసార పరీక్ష కేంద్రానికి తీసుకెళ్ళేసి మట్టి నమూనా పరీక్ష చేయించేశానండి. భూసార పరీక్ష చేయించాను. భూసార పరీక్ష చేయించినప్పుడు మనకు వచ్చేసి ఉదయని చూసి వచ్చేసి 9% పైనే ఉందని చెప్పేసి మనకు భూసార పరీక్ష కేంద్రం వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి నేలలో నేను పండ్ల తోట సాగు చేయాలంటే కనుక నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఏంటంటే కనుక అధికారులను కానీ తర్వాత శాస్త్రవేత్తలు కానీ ఇంకా తోటి రైతులను కానీ కొంతమంది రైతులను సాగు ఇట్లా చౌడు భూముల్లో ఎటువంటి పంటలు సాగు చేస్తున్నారని కొంతమంది రైతులను అయితే కనుక నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ అల్లనేరేడు పంట అయితే కనుక బాగా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ అల్లనేరేడు పంటను నేను కూడా పోయిన సంవత్సరము జూన్ మాసంలో తీసుకొచ్చి నెల్లూరు జిల్లా వింజమూరు నుంచి తీసుకొచ్చి అయితే కనుక నేను మొక్కలు నాటడం జరిగిందండి. వింజమూరు దగ్గర ఒక నర్సరీ ఉంది. ఆ నర్సరీ నుంచి తీసుకొచ్చి మనం మొక్కలు నాటడం జరిగింది. నాకు ఒక్కో మొక్క వచ్చేసి 235 రూపాయలు నాకు కొనుగోలు పడడం జరిగిందండి. అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ నాకు రావడానికి మళ్ళీ మొక్కకు ఒక 30-35 రూపాయలు పడింది. అంతా కలిపి 270 రూపాయలు మనకు మొక్కకు ఖర్చు వచ్చిందండి. ఎకరాకు 71 మొక్కలు మనం నాటడం జరిగింది. సో ఇది ఎలా అంటే అనగా 71 మొక్కలు మొక్కకు 25 అడుగుల దూరం, తర్వాత వచ్చేసి వరుసకు 25 అడుగుల దూరంలో, అంటే ఎటు చూసినా కూడా 25 అడుగుల దూరంలో మనము మొక్కలను నాటుకోవడం జరిగింది. అందువలన నాకు వచ్చేసి ఎకరాకు 71 మొక్కలు పట్టడం జరిగింది. చూశారండి, ఇప్పటికీ చౌడు భూమి అయినా కూడా ఎంత ఏపుగా పెరిగిందో మొక్క. నేను తెచ్చి నాటినప్పటికీ వచ్చేసి ఇది 1.5 అడుగుల మొక్క మాత్రమే ఉన్నది. చాలా బాగా ఎంత నీట్గా ఇగుర్లు కానీ ఆకులు కానీ ఎంత నీట్గా వస్తున్నాయి. మొక్క కాడ కూడా బాగా, కాండం కూడా బాగా వృద్ధి చెందుతుందండి. సో చౌడు భూములు ఉన్నాయని అయితే కనుక రైతులు నిరాశ చెందాల్సిన అవసరం లేదండి. మీకు నీటి వసతి ఉంటే కనుక చౌడు భూములను కూడా మీరు వినియోగంలోకి తెచ్చుకొని పండ్ల తోటలైనటువంటి సపోటా కానీ అల్లనేరేడు కానీ ఇటువంటి పంటలను కనుక సాగు చేసుకోగలిగితే కనుక తప్పకుండా మనకైతే ఫ్యూచర్ ఉంటుందండి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నిరుపయోగంగా వదిలిపెట్టేదానికంటే నీటి సదుపాయం ఉన్నప్పుడు ఇటువంటి పంటలను అల్లనేరేడు పంట ఇప్పుడు నేను మీరు చూస్తున్నాను కదండి. ఇప్పుడు సంవత్సరానికి 1.5 అడుగు ఉన్నటువంటి మొక్క 4 అడుగులు హైట్ అయింది. నేను ఇంకా అనుకున్నది ఏంటంటే కనుక ఇంకొక 2 సంవత్సరాలలో లేదా 3 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి కంపల్సరీగా పంట దిగుబడి అయితే వస్తుందని నేను ఆశిస్తున్నాను. కావున రైతు సోదరులు, చౌడు భూమి ఉన్నది అనేది కనుక నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వినియోగంలోకి తెచ్చుకోండి. ఇటువంటి చౌడు భూముల్లో కూడా పండే పంటలను సాగు చేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని నా ఒరిగూటి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒరిగూటి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. నమస్కారం.